లోకేష్ కోసం ఎంతమంది రెడీ అయిపోయారు? ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ బరిలోకి దిగడం కన్ఫర్మ్ కానుంది. మండలి నుంచి మంత్రిగా ఉన్న లోకేష్కు వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి వెళ్లడమే ఇప్పుడు ఆయన ముందున్న పెద్ద సవాల్. రాజకీయ విశ్లేషకులు కూడా లోకేష్కు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్కు మధ్య పోలికలు పెడుతుండటంతో లోకేష్ ముందు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచే టార్గెట్టే ఉంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో లోకేష్ను పోటీ చేయించేందుకు ఏ సీటు నుంచి బరిలోకి దింపాలా అన్నదానిపై కొద్ది రోజులుగా చంద్రబాబు పెద్ద కసరత్తే చేస్తున్నారు. చంద్రబాబు, బాలయ్య ఇద్దరూ రాయలసీమ నుంచే ఉండడంతో లోకేష్ను కోస్తా లేదా ఉత్తరాంధ్ర నుంచి దింపితే ఎలా ఉంటుందన్నది ఓ ఆలోచన. ఇక కృష్ణా జిల్లాలో టీడీపీకి కంచుకోటగా ఉన్న పెనమలూరు నియోజకవర్గం అయితే లోకేష్కు కరెక్ట్గా ఉంటుందన్నది పార్టీ వర్గాలు చంద్రబాబు చేయించుకున్న సర్వేల్లో స్పష్టమైంది. ఇక లోకేష్ మంత్రి అయినప్పుడు లోకేష్ పోటీ చేస్తామంటే తాము తమ నియోజకవర్గాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ఇద్దరు సంచలన ప్రకటన చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా ఇద్దరు మంత్రులు కూడా లోకేష్ కోసం తమ సిట్టింగ్ సీట్లు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం సంచలనంగా మారింది. తాజాగా జరిగిన టీడీపీ వర్క్షాప్లో పరిశ్రమల మంత్రి అమర్నాథ్ రెడ్డికి, శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్కు ఇదే అంశంపై చర్చ జరిగింది. ప్రస్తుతం అమర్నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే తాను పొంగనూరుకు మారి తన పలమనేరు సీటు లోకేష్కి ఇస్తానని చెప్పారట. 2009 పునర్విభజనలో కుప్పంలో ఉన్న 4 మండలాలు పలమనేరులో కలిశాయి. దీంతో అక్కడ కూడా నారా ఫ్యామిలీకి మంచి పట్టుంది. ఇక పొంగనూరులో తన కుటుంబ సభ్యులను పోటీ చేయించే అంశంపై కూడా మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. ఇక విశాఖ జిల్లా భీమిలి నుంచి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు కూడా తన నియోజకవర్గాన్ని లోకేష్కు వదులుకుంటారని చెప్పారట. ఆయన ఎలాగూ ప్రతి ఎన్నికకు నియోజకవర్గాలు మారుతారు. వచ్చే ఎన్నికల్లో ఆయన చోడవరం లేదా అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాను ఖాళీ చేసే సీటు నుంచి లోకేష్ను పోటీ చేయించాలని గంట చంద్రబాబుకు చెప్పారని సమాచారం. ఇక లోకేష్ పోటీపై మంత్రుల మాటలు ఎలా ఉన్నా ఫైనల్గా వినబడుతోంది ఏంటంటే చంద్రబాబు, బాలయ్య ఇద్దరూ సీమ నుంచే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. లోకేష్ను పెనమలూరు నుంచే పోటీ చేసేందుకు చంద్రబాబు ఎక్కువ ఇంట్రెస్ట్తో ఉన్నట్లు తెలుస్తోంది. కాని పక్షంలో ఉత్తరాంధ్రలో శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నంలో ఉన్న భీమిలి పేరు సెకండ్ ఆప్షన్గా వినిపిస్తోంది.